యేసు ప్రభువు జన్మ రహస్యం మీకు తెలుసా? ప్రపంచం మొత్తం డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ పండుగను జరుపుకుంటారు. క్రిస్మస్ అనేది యేసు యొక్క జన్మదినం. అందుకే క్రైస్తవులు ఈ రోజున క్రిస్మస్ పండుగను జరుపుకుంటారు. మరి యేసు ప్రభువు పుట్టుక ఎప్పుడు ఎలా జరిగింది అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. లాటిన్ భాషలో క్రిస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన. క్రీస్తును ఆరాధించి ఆయనను కీర్తిస్తూ ఆనందించుటయే క్రిస్మస్. ఇక అసలు విషయంలోకి వెళితే, రోమా సామ్రాజ్యాన్ని అగస్టీస్ సీజర్ అనే చక్రవర్తి పరిపాలిస్తున్నాడు. ఆయన తన రాజ్యంలో ఎంతమంది ప్రజలు ఉన్నారో లెక్క వేయించాలనుకున్నాడు. అందుకు వీలుగా ప్రజలందరూ ఎవరి స్వగ్రామాలకు వాళ్లు వెళ్లాలని ఆజ్ఞాపించాడు. అప్పుడు నజరీదు అనే పట్టణంలో మేరీ జోసెఫ్ అనేవాళ్లు నివసిస్తున్నారు. అప్పటికే మేరీకి జోసెఫ్తో పెళ్లి కుదిరింది. ఇదిలా ఉండగా ఒకరోజున మేరీకి గాబ్రియేల్ అనే దేవదూత కనబడి, ఓ మేరీ, నీవు దేవుని వలన అనుగ్రహం పొందావు. నీవు కన్యగా గర్భవతి అవుతావు. నీవు ఒక కుమారుడిని కంటావు. అతనికి యేసు అని పేరు పెట్టు. అతడు దేవుని కుమారుడు అని చెప్పి మాయమవుతాడు. తరువాత మేరీ గర్భవతి అవుతుంది. ఇది తెలిసి జోసెఫ్ ఆమెను పెళ్లి చేసుకోకూడదని అనుకుంటాడు. అయితే ఒక రాత్రి కలలో అతనికి దేవదూత కనబడి, మేరీని నీవు విడిచిపెట్టద్దు, ఆమె దేవుని వరం వలన గర్భవతి అయింది. ఆమెకు పుట్టే కొడుకు దేవుని కుమారుడు. తనను నమ్మిన ప్రజలందరినీ వాళ్ల పాపాల నుండి కాపాడే లోకరక్షకుడవుతాడని చెప్పి అదృశ్యమవుతాడు. ఆ తర్వాత జోసెఫ్ మేరీని పెళ్లి చేసుకుంటాడు. జోసెఫ్ స్వగ్రామం బెత్లెహేం. అందుచేత వాళ్లు రాజాజ్ఞను అనుసరించి బెత్లెహేమునకు బయలుదేరారు. తీరా వాళ్లు బెత్లెహేము చేరుకునేసరికి వాళ్లకక్కడ ఉండటానికి వసతి దొరకలేదు. చివరకు ఓ సత్రపు యజమాని తన పశువుల పాకలో ఉండనిచ్చాడు. అక్కడే మేరీ ఓ శిశువుకు జన్మనిచ్చింది. ఆ రాత్రి బెత్లెహేం పొలాల్లో కొందరు పశువుల కాపరులు తమ గొర్రెల మందలను కాపలాగా కాస్తూ ఉండగా ఒక దేవదూత ఆకాశం నుంచి వారి ముందుకు దిగివచ్చి, మీకొక సంతోషకరమైన శుభవార్త తీసుకొచ్చాను. ఇవాళ బెత్లెహేములోని ఒక పశువుల పాకలో లోకరక్షకుడు పుట్టాడు. ఆయనే అందరికీ ప్రభువు. ఒక పసికందు పొత్తి గుడ్డల్లో చుట్టబడి పశువుల తొట్టెలో పడుకుని ఉంటాడు. ఇదే మీకు గుర్తు. అతడే లోకరక్షకుడు అని చెబుతాడు. అంతర్ధానమవుతాడు. ఇది విన్న గొర్రెల కాపరులు హుటాహుటీన వెళ్లి దేవదూత చెప్పిన పశువుల పాకను చేరుకున్నారు. అక్కడ పశువుల తొట్టెలో పడుకుని ఉన్న శిశువును మేరీ జోసెఫ్లను చూశారు. వారు తాము చూచింది, దేవదూత తమకు చెప్పింది అందరికీ తెలియచేశారు. అలా 2000 సంవత్సరాల క్రిందట డిసెంబర్ 24వ తేదీ అర్ధరాత్రి యేసుక్రీస్తు జన్మించాడు. అందుచేత ఆ మరునాడు అంటే డిసెంబర్ 25వ తేదీ క్రిస్మస్ పండుగని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.